రెండు వేల పద్నాలుగులో ఒకసారి మోసపోయినాం ఎందుకంటే ఆయనకు వచ్చిన మాటలు ఇవ్వడానికి రావు అంత ఎంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు కానీ కొంచెం తక్కువనే ఆయనకంటే ఎట్లా మాట్లాడింటే నాకు కూడా అనిపించింది ఈయన మాటలు ఉంటాయి ఒకసారి పోతూ నా గవర్నమెంట్ అనుకున్నా ఎట్లా చెప్పింటే వచ్చి దళితుడు ముఖ్యమంత్రి కాకుండా నా మెద మీద తల ఉండదని ఫస్ట్ రెండవది రెండవది ఇక ఇళ్ళ గురించి వచ్చాడు అరే కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని కట్టినా భయ్ డెబ్బై ఇన్లు డెబ్బై అట్లా కట్టేది కాదు తెలంగాణ వస్తుంది ఎందుకు అనుకుంటున్నావు డబుల్ బెడ్రూమ్ కడతా బెడ్రూము పండుగలకు బిడ్డలు వస్తే వాళ్ళకి ఇస్తారంట కిచెన్ ఉంటుంది దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది డైనింగ్ హాల్ ఉంటుంది ఇన్ని చేస్తాను అంటుండు అలా ఎన్నో మోసాలు చేసిండు మూడు ఎకరాలు ఇస్తా దళితునికి అసలే లేకుంటే మూడు ఎకరాలు రెండు ఎకరా ఉంటే ఎకరం ఎకరం కలుపుతాడు ఎకరం ఉంటే రెండు కలుపుతాడు ఏంటంటే కలిపిండ ఇట్లా రకరకాల మోసాలు చెప్తే తొమ్మిది అవుతుంది ఎందుకంటే మీకు ఇప్పటికే ఆలస్యం అయింది ఇవన్నీ కూడా ఎన్నికల సభలో చెప్తాం వారి అవన్నీ మోసాలు తీసి ఒకసారి వేసిండు రెండవసారి ఏం చేసిండు రెండు వేల పద్దెనిమిదిలో ఆరు సంవత్సరం ముందు ఎన్నికలు పెట్టిండు పోలింగ్ ఐదో తారీఖు నాలుగు ఐదో తారీఖు రైతు బంధు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి పోలింగ్ రేపనంగా అందరికీ మెసేజ్లు పంపించి మళ్ళీ రైతు బంధు ఎకరానికి రైతుకేంది ఎప్పుడు కూడా అకౌంట్లో పైసలు లేవు ఒక్కొక్కరికి అకౌంట్లో పైసలు హారేసాడు ఎలక్షన్ కమిషన్ కూడా కొందో అర్థం కాలే అట్లా రైతు పంధులతోనే రెండోసారి మోసం పోయిడు మోసం పోయేసి కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది గెలిస్తే సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొన్నట్టు సిగ్గులేని ఈ ముఖ్యమంత్రి అందుకనే సోదరులారా రెండు సార్లు మోసం పోయిరా మూడోసారి మోసం పోడు నిన్న మీటింగ్ అయింది ఎమ్మెల్యేలది నెల మీరు పది లక్షలకు ముప్పై మూడు శాతం మూడు మూడు లక్షలు తీసుకుంటారు కొందరు ఎమ్మెల్యేలు అన్నాడు అంటే ముప్పై శాతం కర్ణాటకలో బీజేపీ వాళ్ళు నలభై శాతం తీసుకొని ఇవాళ ఇంటికి పోతున్న వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు ముప్పై శాతం ఏంది దళిత బంధువులు ముప్పై శాతం ఎమ్మెల్యే కమిషన్ ఇది ఎక్కడ న్యాయం ఉందా దళితుల మూడెకరాలు పోయింది ముఖ్యమంత్రి పదవి పోయింది ఏదో ఆశ పెట్టినట్టు ఆశ పెట్టి కాన్సెన్స్కి ఐదు వందల ఐదు వందల మంది దళితులకు ముప్పై పర్సెంట్ తీసుకుంటారు ఆ ఎమ్మెల్యేలు ఆయన అంట ఎమ్మెల్యేల చిట్ట నా దగ్గర ఉందంటే ముఖ్యమంత్రి నువ్వు నిజంగా ఏం మాట్లాడుతున్నావు నీ చిట్టా ఉంటే ఈ ఎమ్మెల్యేలు తీసుకుంటారు ముప్పై శాతం అని చెప్పి ఎంబే సస్పెండ్ చేయొచ్చు కదా ఆ సస్పెండ్ చేసే దమ్ము లేదు ఇప్పటికెళ్ళి జాగ్రత్తగా ఉండవని జాగ్రత్తగా ఉండేది నువ్వు నువ్వే పోయే ఇంటికి పోయేదా టైం దగ్గర కూడా ఇంకా జాగ్రత్తగా ఉండేది ఏమైనా ఇంకా మూడు నెలలు అయితే పోయేదైనా ఆయనే చెప్పిన సెప్టెంబర్ అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుందని ముప్పై శాతం దళిత దళిత బంధులో కమిషన్ తీసుకుంటావు నలభై శాతం కర్ణాటకలో బీజేపీ వాళ్ళు ఇక్కడ ముప్పై శాతం ఇక ఇస్కం ల్యాండ్ వైపు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మా జగదీశ్ రెడ్డి గారి గురించి చెప్పరే చెప్పొద్దు ఈ ఆయన మొహిరాబాద్ అంటే ఎక్కడ ఎయిర్పోర్ట్ పది కిలోమీటర్ల ఆయనకు రెండు పూటలు తింటానికి తిండి లేనోడు స్కూటర్ లేనోడు ఎనభై ఎకరాల ఫామ్ హౌస్ అల్ల పది ఎకరాల బావి తోగిందంట మా చుట్టుపక్కల బోర్లన్నీ నిండిపోయిన చెప్పి ఆ రైతులు నా దగ్గరికి వచ్చింది మా ఇబ్రా పట్టిన కాన్సెన్స్ పక్క నాగారం ఊర్లో మీరెవర ఉన్నారా తుంగ తూర్తో ఉన్నారు ఎక్కడ ఆయన ఇల్లు చూసి నాగారం ఊర్లో ఐదు ఎకరాలలో ఐదు ఫీట్లు పైకి లేబట్టి ఇల్లు కడితే ఫామ్ హౌస్ కంటే పెద్ద ఇల్లు కేసీఆర్ కంటే పెద్దగా ఉండాలి అని ఇల్లు కడితే నాలుగు వేల ఐదు వేల జనాభా ఉన్న ఊరిలో ఒక్క చిన్న వర్షం వస్తే ఊరంతా మునిగిపోతుంది ఆ ఊరు గురించి బాధ్య లేదు ఆయన ఒక్క రోజు ఉన్నది లేదు కానీ కోట్లు పెట్టి ఇల్లు కట్టిండు ఇంకో మంత్రి మా పీసీసీ ప్రెసిడెంట్ గారు వాళ్ళ జిల్లాకు చెందిన మంత్రి నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ ఆయన ఈయన సేమ్ బస్కిరా కేసులే సేమ్ కూడా బస్కిరా కేసులే ఆయన గురించి ఏమంటుడు ఏమైనా నిరంజన్ రెడ్డి వస్తుమని మాట్లాడుతారు అని పనమాట అంటే ఎంత దోష్పురా పట్టించుకోవద్దు నాలుగు వందల ఎకరాలు ఫామ్ చేస్తున్నాడు ఆయన నీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా కిరాయింట్లోనే ఉంటున్నాం ఓనీ ఆయన కోదాడులా ఉజుర్నర్లా నీరు నల్గొండల కిరాయిలు మా నాయన ఇచ్చిన ఐదు ఎకరాల భూమి తప్ప నాకు హైదరాబాద్లో నల్గొండల ప్రపంచంలో ఒక్క సెంటు భూమి ఉంటే చూపట్ ఆ జానారెడ్డి కూడా వెళ్ళాను అరే మేము ఐదు ఐదు సార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్గా చేసినాము ఆయన ఆరు సార్లు కిరాయి నీళ్ళు వండుకుంటా వచ్చిన కింద సహాయం చేస్తాం అరే ఈ నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఆఖరికి మా పేరు చెప్పగాని మా పక్కన మా దగ్గర ఉండి మన దగ్గర ఉండే ఎమ్మెల్యే అమ్మడుమైన ఎమ్మెల్యే ఐదు వందల విధులు ఐదు కట్టండు సార్ అని చెప్పి మా మార్కెట్ పోయి ఊసే భూపాలేడ్ అంటాడు సార్ అరే ఆ ఎమ్మెల్యే ఐదంత బిల్డింగ్ రెండు కట్టిండు మనం నువ్వు ఎమ్మెల్యే చేస్తావు కదా ఆయన అన్నాడు ఈయన అందరు అందరు దోసుకుంటున్నావు వాడిని కూడా దోసుకొని రాత్రం ఏం ఉన్నాం